హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చాగరం శ్రీనివాసులు. ఈరోజు మనము బీఎస్సి 2014లో ఇచ్చిన స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళకి ఇచ్చిన ఒక లెక్క యొక్క సొల్యూషన్ చెప్పుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం అయినా ఒకసారి. ఇఫ్ 1/5 ఆఫ్ ఎక్స్ ఈజ్ వై, 2/3 ఆఫ్ వై ఈజ్ జెడ్, దెన్ ద పర్సంటేజ్ ఆఫ్ జెడ్ ఇన్ ఎక్స్ ఈజ్ డాష్. ఎక్స్లో 1/5 వంతు వై, వైలో 2/3 వంతు జెడ్ అయితే ఎక్స్లో జెడ్ శాతం ఎంత అని అడిగాడు. ఇంకా ఆప్షన్స్ కింద ఇచ్చాడు ఇక్కడ. సరే, ఫస్ట్ ఇక్కడ మనకి ఎక్స్లో 1/5 వంతు వై అన్నాడు. అంటే వై ఈజ్ ఈక్వల్ టు 1/5 ఎక్స్. అది అంటే ఎక్స్లో 1/5 వంతు వై అన్నాడు కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు 1/5 ఎక్స్ రాశాం. అదేవిధంగా వైలో 2/3 వంతు జెడ్ అన్నాడు. అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2/3 వై అన్నమాట. అది వైలో 2/3 వంతు జెడ్ అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2/3 వై. అయితే తర్వాత ఏమి అడిగాడు ఇక్కడ? ఎక్స్లో జెడ్ శాతం అడిగాడు. ఎక్స్లో జెడ్ అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎక్స్లో జెడ్ శాతం అడిగాడు కాబట్టి జెడ్ ఈజ్ ఈక్వల్ టు మన వైలో ఉన్న ఆన్సర్ ఇక్కడ, దీన్ని ఎక్స్లో మార్చుకోవాలి. ఇప్పుడు ఈ 2/3 అలాగే రాద్దాం. అయితే ఇక్కడ వై తీసివేసి ఈ వై ప్లస్లో ఇక్కడ వై అంటే 1/5 ఎక్స్ కాబట్టి ఈ వై తీసేసి ఈ వై ప్లస్లో 1/5 ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/5 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2/3 15 ఎక్స్. ఇప్పుడు ఏమైందంటే ఇది ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఎక్స్లో 2/15 వంతు జెడ్ అయిందన్నమాట. అయితే మన ప్రశ్న అడిగింది ఏమడిగాడు? శాతం అడిగాడు, పర్సంటేజ్ అడిగాడు ఇక్కడ. ఓకేనా? పర్సంటేజ్ ఇది వచ్చేసి పర్సంటేజ్ అడిగాడు కాబట్టి పర్సంటేజ్ కనుక్కో. పర్సంటేజ్ పర్సంటేజ్ అంటే ఈ 2/15ని ఇంటూ 100 చాలు క్యాన్సిల్ కొడితే మనం 5 × 2 = 10 = 0, 5 × 3 = 15. ఇంకా క్యాన్సిల్ పోదు కాబట్టి 2 × 20 = 40/3. ఈ 40 వచ్చేసి 43, ఇది అపక్కన భిన్నం, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేంజ్ చేద్దాం, మిశ్ర భిన్నానికి మార్చుకుందాం. ఈ 40ని 3తో భాగించాలి. 3 × 1 = 3, 4 × 3 = 1, 0, 3 × 3 = 9 తీసివేస్తే 1. ఈక్వల్ టు ఈ 13 తీసుకొచ్చి ఇక్కడ వేయాలి, ఈ 1 తీసుకొచ్చి పైన వేయాలి, ఈ 3 తీసుకొచ్చి కింద రాయాలి. ఇది మనకు ఆన్సర్. ఇప్పుడు చూడండి, 13/1/3 వచ్చింది ఇక్కడ మనకి. పై ఆప్షన్స్ చూద్దాం ఇక్కడ ఎక్కడ ఉంది. అది డి ఆన్సర్, 13/1/3 ఆన్సర్ కాబట్టి ఓకే. మళ్ళీ అది ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని యూట్యూబ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని వీడియోలు పంపిస్తాను.